కేటీఆర్ గారు వరుసగా పరువు నష్టం దావాలు వేస్తున్నారు, అలాగే ఈ యొక్క లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. బండి సంజయ్కి అయితే, అలాగే కొండ సురేఖ విషయంలో క్షమాపణ చెప్పేదాకా వెనక్కి తగ్గనంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? పరువు లేనోడు, పరువు పోయినోడు, తెలంగాణ పరువు తీసినోడు పరువు నష్టం దావా అని వేస్తా ఉన్నాడు. కేటీఆర్ వేసి పరువు నష్టం దావాలంటే అట్లున్నాయి. ఇప్పటిదాకా నోటుకు వచ్చినట్టు అద్దుబద్దు లేకుండా మాట్లాడి, కనీస మాట మరి మంచి మర్యాద లేకుండా మానవత్వం లెక్క ప్రవర్తించింది బీఆర్ఎస్ నాయకులు కేటి రామారావు. వాళ్ళ హయాంలో కానీ తర్వాత క్రమంలో కానీ పెద్ద చిన్న లేకుండా ఎగతాళిగా మాట్లాడేటోడు కేటి రామారావు. వాళ్ళ అయ్యా అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్తుండే, ప్రధానమంత్రిని ఎగతాళి చేస్తే కేసులు పెడతామని చెప్పి చెప్తా ఉండే. ఇవాళ ముఖ్యమంత్రి పైన, రాహుల్ గాంధీ గారి పైన, లేక కాంగ్రెస్ నాయకుల పైన ఇష్టానుసారంగా మాట్లాడి, మహిళా మంత్రులపైన కూడా సిగ్గు లేకుండా పోస్టర్స్ పెట్టి చేసిన వాళ్ళు ఇవాళ పరువు నష్టమని దావేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఈ పబ్లిసిటీ కొరకు కేసులు తప్ప నిజంగా పరువు ఆయనకి ఏం పోయింది లేదు, ఆయనకు ఉన్నది లేదు. మూసీ నది చుట్టూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అలాగే బీజేపీ నేతలు వరుసగా కార్యక్రమాలు పెట్టుకుంటారు, ఒక్కొక్క ప్రాంతాల దగ్గరికి వెళ్ళి కూడా పరిశీలిస్తున్నారు, ఇక ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క జరుగుతున్న ఒక సందర్భంపై ఏం చెప్పదలుచు? వాళ్ళు కాదు, నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం జరిగింది. చైతన్యపురి, కొత్తపేట అంత ఇట ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి, డిపిఆర్ తయారు చేస్తానికి ఏం చేస్తున్నారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చినాక రివర్ బెడ్ నూలకి ఏంటి, లేక ఎఫ్టిఎల్ ఉందా, బఫర్ జోనా, ఎఫ్టిఎల్ ఏ కట్ ఆఫ్ డేట్ అనేది ఏది కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు. అవి రాకముందే వీళ్ళు గబ్బోలు పెడుతూ చేస్తూ ఉండేది. నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తూ కూడా మాట్లాడినాడు స్పష్టంగా, ఏ ఒక్క నిరుపేదకి పేదవాళ్ళకి అన్యాయం చేయమని, పరిమితులు ఉన్న వాటికి కూల్చమని కూల్చబోమని కూడా హైడ్రా అధికారి కూడా చెప్తా ఉన్నారు. వీటి నేపథ్యంలో ప్రజలు కొంచెం ఒప్పుక పట్టండి. ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల కొరకు పనిచేస్తుంది. భూములు వంచిందే కాంగ్రెస్ పార్టీ, ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అసలు టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎంత ఇచ్చింది, ఏమిచ్చింది, కఠినమని చూపిస్తారు తప్ప 8 లక్షల మందికి ఇచ్చారు వాళ్ళు. సో ఇవన్నీ ఉన్న క్రమంలో మూసీ యొక్క పునర్జీవన ప్రక్షాళన ఏదన్నా సరే అది బాగు చేయాల్సిన అవసరం ఒకటి. ఆ క్రమంలో ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదు, ఏ ఒక్క తెలంగాణ బిడ్డలకు, నివసిస్తులకు అన్యాయం జరగకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాలసీ. అది జరగకుండా చూసే బాధ్యత ఆ పార్టీ నాయకుల పైన, మా పైన ఉంటుంది. సో ముందు ప్రభుత్వ పాలసీ రానియండి, వచ్చినాక అప్పుడు మాట్లాడుతారు. సో ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఆహ్వానించింది కదా, ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆహ్వానించింది. మేము ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పినాము, ప్రజలను కూడా మమేకం చేయండి, ఎవరికైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాలని కూడా చెప్పడం జరిగింది. ఆ డిజైన్ కూర్పులో కూడా మేము భాగస్వామ్యం ఉంటుంది, ప్రజలు కూడా మమేకం చేస్తాం దాంట్లో. ఆ తర్వాత ఏమైనా అవకతవకలు ఉన్నా, తప్పులు ఉంటే కూడా సరిదిద్దుకోవచ్చు. లేని పక్షంలో ప్రతిపక్ష ఉద్యమం చేయాలి, కానీ ఏమి లేని ముందే చేయడం అనేది తప్పుదో బట్టి చరిత్రలో పనిచేస్తాం.